హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఉగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నగలగొండ పట్టణం ఎంత వచ్చింది అంత కోరు దర్వంగ పట్టం అని చెప్పింది అయ్యా. పాపకారు వాడు నారదుడు అంటే నారదుడు పోతలేదు. పాపకారి నారదుడు ఈ పట్టం మీరు నగలగొండ పట్టం అన్నారు. అగో నగలగొండ పట్టం ఎవరమ్మ? కుమ్మరి గురువమ్మ. కుమ్మరి గురువమ్మ దూరేకుల తత్తాయి. కుమ్మరి గురువమ్మ దూరేకులత్తాయి సాని కన్నమ్మ. సాలి కన్నమ్మ కన్నెలు పట్టుకున్నది. కుమ్మరి గురువమ్మ గురువు బద్దలు పట్టుకున్నది. ఆ దూరేకుల తత్తాయి ఏకులు బతులు పట్టుకున్నది. పాపం ఇవుళ్ళు అమ్ముడు పొత్తలేవు. ఇది పాపకారి పట్టమాయ. పాపం అగో అటవండి కనుక ఏ విషయం తగ్గిందే పట్టంలా. ఏ ఊరికన్నా వెళ్ళిపోయి కనుగోలు అమ్మకచ్చుకుంటానని వీళ్ళు సాలే మందమ్మ. అరే రే అగో కనుగోలు పట్టు పోయి కన్నెలు పట్టుకున్నాను. ముగ్గురు కనుక పాపం కొత్తగా పట్టణం పొందించుకుని రాజ్యమైందన్నట. ఆ ఊళ్ళ పుణ్యాత్ములాట. ఎందుకు అంటే పుణ్యాత్ములు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడితే నీకు నప్పదు అది మాట్లాడాలి. నా పేరు సార కన్నాయ్. నీ పేరు ఏం పేరే? నా పేరా? ఏమో నాకు మావయ్య పెట్టి నోటి నాదో ఉన్నది. మరి ఏం చెప్పాలని అమ్మ అన్న గట్ల అయిపోయా ముంచిన మాట్లాడారు రాకేష్ చూస్తాను. మన క్రాంతి చూస్తాను రాకేష్ అంటే నాకు బాగా నా పేరు కుమార్ గురువమ్మ. నీ పేరు కుమార్ గురువమ్మ. నా పేరు సార కన్నాయ్. దీని పేరు ఆదోరిత. నా గురుగురు పంచరు కందెలు 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 ఓ కన్యలు కందెలు కడుగులు కందెలు కడుగులు మరి మరి ముగ్గురు ఆడవారు కన్నమ్మ తోడు
అడ్డూరు భయన్ అంటే చెప్పు. అడ్డూరు భయన్ అంటే భరీ వాతుంటారు భయన్న చెప్తా. భరీ వాతుంది అడవే కూడి అడ్డూరు భయన్న కూడి చెల్లె కన్నాయి చెల్లే దూరే చెల్లే దూరే మనం రాగరాగత్తాను ఈ వైపు మన ఏ ఊరి పోయినా మన కండలమ్ములు వదలేవు నీ గురుగులమ్ములు వదలవు నా భద్రములు వదలేవు. మరి ఇక్కడైతే గుడి ఉన్నది అది అది అడుగుపోయిన గుడి వీళ్ళకే వరక ఆ గుడికాడు పోయి మొచ్చిపోదాం మన కాంగ్రామ్లు పోయితే అడుగుపోయిన ఏదైనా మొక్కులు వెళ్తాం ఏం మొక్కుదాము అని ఆడికి పోయిండు. ఆడికి పోయి ఆడికి పోయిండు ఆడి వాడికి అడుగుపోయిన భరీ వాతున్నాడు దేవుడు దేవుడు చుక్కల భయం అయితే అయ్యో భయన్న మా కన్నులు మా గురువులు మా ఏపుల పట్ల అమ్ములు వేసి ఉంటే నువ్వు ఏ ప్రకారం ఉన్నావో మేము కూడా ఆ ప్రకారాన్ని ఉండి నీకు మొక్కు వెళ్ళిస్తాం అని వచ్చిండ్రు. ఆ ముగ్గురు తండ్రి భయన్నా నీ బాంచ నువ్వు ఎత్తున్నావా గచ్చే అదే భయన్నా భయన్నా అది సన్ని సన్ని గారు భయన్నా నువ్వు ఎత్తున్నావా మా గురువులు కన్యలు అమ్ముడు పోతే బరువు రవి సౌపర్ణి భయన్నా నీ బాంచ నువ్వు ఎత్తున్నావా అట్లని మేము అవతారం ఉంది తండ్రి నీ బాంచ నువ్వు ఎత్తున్నావా మేము అత్తుంటాం నీ గుడి ముందర భరీ వాద ధ్యానం చేస్తా దేవుడా తండ్రి నీ బాంచ చల్లగుడు ఆవులు ఎవరు మళ్ళా రబాచి గారు అయితే ఊళ్ళే అందరి పర్వాలే చదువు వాడే ఆయనకు ఒక పని ఉంది ఆ పర్వ అందరి పర్వాలి నా పని మీద నాదేనే అని ఆ పని కొట్టుకున్న పర్వాలే వీళ్ళు ఆ పని పడడంతో ఒక పని ఆశ ఉంది అయితే ఆ భైర పాడవడం దొంగ భైర దగ్గపోయింది దొరుకుతున్నది తిరిగి తిరిగి ఆశగా వచ్చింది ఆ బలపెట్టగాని ఎందుకో అడుగు పాడగానికి మొక్కుపోతాను కదా అని ఆ గుడికా గుడికి వచ్చిన్నాడు వాడు గుడికి వచ్చిన వాడు ఈ ఆడలు మొక్కేటప్పుడు ఈ బలగస బాలి అడిగినట వాళ్ళు ముఖ్యం వాళ్ళు ఏమంటారు కండెలు గురువులు పైగా అన్ని అమ్ముడు వచ్చే భయన దేవుడు నువ్వు ఎత్తున్నావు మేము కాదు తుంగి నీకు మొక్కు చెల్లించిపోదాం అన్నాడు. భయన దేవుడు గంత సత్యవంతుడు కావాలి వాళ్ళు మొక్కుతాళ్ళు నా భార్య తెంకబ్బాయ్ నా భార్య దొరికింది అనుకో నా భార్య అద్దెక్కపోయింది నా భార్య దొరికేది చే మీరు అత్తే మొక్కు చెల్లిస్తాడు మొక్కున్నా మొక్కున్నోడు కావాలి అయ్యన్నా బేట కట్టడే భార్య బచ్చగాడు అయ్యా బర్రగాసే బచ్చగాడు భయన కలిసి వచ్చింది తండ్రి భయన్నా నీ బాంచుకోవాలి భయన్నా నీ బాంచు మంచిగా మొక్కుదాం వాళ్ళకెంత మొక్కు వెళ్ళించిన తండ్రి నా భార్య దొరికింది అనుకో నువ్వు ఎట్టులో నేను అట్లా కందాలు నాది చేసుకొని
నీరు పరివాద భక్త బాంచం తండ్రి బాంచం చూసిన 12 పానాల తోట నది పట్నం ఎవరు కొట్టారే మనము పాపకారి మన ఊర్లో కట్టి అప్పుడు ఒక నంజ నీమకే చూసిన తెల్లారి నేను దాని ముఖం చూసిన దాన్ని గురికి పోలే దాని కైండ పోలే ఒక్క మంది అన్నమాట ఎక్కడ చేసి ఒక్కడ అందరాకపోతే నీ ఉన్న ఎడికల్ కాగిరిస్తాడు Yeah.
కడప కొరకు పొట్ట కొరకు పిల్ల కథలు అంటారు.
నీ ఊర్లాంటి నా ఊరుగానమ్మ నీ గురుగురు వాడబోయే అమ్మలేదు నీ ఏకుడు వాడబోయే అమ్మలేదు తీసుకొచ్చిన ఆయనతో పెట్టండి అది నడవండాలు పైసలు ఇప్పుడు అమ్మా బిడ్డలాడాలమ్మని అడగరేమి అమ్మమ్మ ఏంటి దారం బంగారం దారంటే అమ్మమ్మ సారమ్మ దానం ఏ దానమ్మ సారమ్మ దానం అన్నదానం అంటాబో మీరు ఎప్పుడు నచ్చిందో బిడ్డ మనిషి మందం మనిషికి మందమే అందం పిన్న పట్టుకొని అలకారి పోతాది అట్లా పక్క నేను మట్టుకునే ఉపాసాయి ఒక బోడు ఇచ్చాక నేను మూడు నెలలు కడుతున్నాక వాడి దేశం పోయింది ఆడేవాడు చేసుకున్న భర్త వారు అంటే నూట 75 ఏళ్ళు భర్త అంటే కానీ బిడ్డ
మరి అప్పుడు పోడు వచ్చినప్పుడు వాడికి వస్తాడా? లేడు, దేశం లేడా? ఏమండి మన కొడుకు ఏంటంటే చల్లని తల్లి బా, ఇలాంటి తల్లి భూమి మీద ఉండాలి. ఇన్ని రాజ్యాలు తిరిగిన భర్తముల శక్తే ఒక్క గురి అమ్ముడు పోబా, ఒక్క పతి అమ్ముడు పోబా, ఒక్క కన్య అమ్ముడు పోబా, ఏకులు అమ్ముడు పో. నీ ఏదో అమ్ముడు వినే పాపం కురుకోలు తిరుపతుంటారు అయితే శల్య పాపం అయితే శల్య పాపం సూరమ్మది ఎంత సక్కర మనం ఇల్లే కమలచ్చి చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.